గత ప్రభుత్వంలో ఉన్న నేతలు అధికారుల అండదండలతోనే రేషన్ రీసైక్లింగ్ జరిగిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రేషన్ దుకాణాలను పరిశీలించిన అనంతరం అక్కడ వారితో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యాన్ని చాలా వ్యయంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఎవరైనా రీసైక్లింగ్కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి. రీసైక్లింగ్ రైస్ ఒక మాఫియా నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వము ఈ బియ్యంని 39 రూపాయలకి పర్ కిలో కొనుగోలు చేస్తున్నారు. అది ఇప్పుడు ఈ రేషన్ డీలర్ చెప్పినట్టుగా సగం మంది తింటున్నారు, సగం మంది తినడం లేదు. ఆ సగం మంది దానికి కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి, మిల్లర్ల రైసైక్లింగ్కి జరుగుతున్నది. రేషన్ రైస్ ఎవరైనా సరే రీసైక్లింగ్కి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఇది చాలా వ్యయంతో ప్రభుత్వాలు 39 రూపాయల కిలో బియ్యం ప్రొక్యూర్మెంట్ చేసి ప్యాడీ కొని కస్టమ్ మిల్లింగ్ చేసి ఇస్తున్నప్పుడు ఎవరో ఒక వేరే వ్యక్తులు దీన్ని ఒక అందరి దగ్గర తీసుకొని వాళ్ళకి ఆ 39 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేసి ఏది వాళ్ళకంటే ఫ్రీ కదా, వాళ్ళు కొన్ని చోట్ల 5 రూపాయలు కొన్ని చోట్ల 10 రూపాయలకి ఇచ్చేసి ఆ బియ్యం మొత్తం కలెక్ట్ చేసుకొని ఇది ఒక మాఫియా టైప్, ఇది రైస్ మాఫియా టైప్. ఇది ఈ ప్రభుత్వం సహించబోదు, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పు 3,300 కోట్లు ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కార్పొరేషన్ను ముందు నడపాలంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి. ఏ సెక్యూరిటీ లేకుండా విలువైన పాడిని 22,000 కోట్లు మిల్లర్ల దగ్గర సివిల్ సప్లై పెట్టిందని వెల్లడించారు. దాని మళ్ళా పాలిషింగ్ క్లీనింగ్ చేసుకొని మళ్ళీ ప్రొక్యూర్మెంట్ పెడుతున్నారు, గవర్నమెంట్ సొమ్మే గవర్నమెంట్ పెడుతున్నారు. ఇది గత ప్రభుత్వంలో చాలా చోట్ల అధికార పార్టీ వాళ్ళ అండదండలతో, అధికారుల నిర్లక్ష్యంతో జరిగింది. ఇక ఇప్పటి నుంచి అయితే దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. కొన్ని వేరే విషయాలు చెప్పాల్సి వస్తే మీకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నెల అప్పు 3,300 కోట్లు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ఇవ్వాలి ఈ రైస్ సబ్సిడీ కింద. ఈ 39 రూపాయల కిలో కొని ఫ్రీగా ఇవ్వడానికి ఆ సబ్సిడీ అమౌంట్, ఆ అమౌంట్ ఇవ్వక రైతుల నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వక ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పు 56,000 కోట్లు అయింది. అసలు కార్పొరేషన్ ఇక ముందు నడిపేయడానికే ప్రమాదకర పరిస్థితులు పడ్డది. 56,000 కోట్లే కాకుండా ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి మిల్లర్ల దగ్గర పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, ఏ గ్యారంటీ, ఏ బ్యాంక్ గ్యారంటీ, ఏ సెక్యూరిటీ లేకుండా 22,000 కోట్ల స్టాకు విలువైన ప్యాడీని మిల్లర్ల దగ్గర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పెట్టింది. అది కాకుండా 56,000 కోట్లు. మళ్ళీ కార్పొరేషన్ ఇప్పుడు 11,000 కోట్ల నష్టాల్లో ఉంది. చాలా సమర్థత రాజకీయ దురుద్దేశంతో సివిల్ సప్లై కార్పొరేషన్ నడిపించారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్ సప్లైలో ప్రస్తుతం ఉన్న విధానాలను మార్పు చేస్తామని వెల్లడించారు మంత్రి. ప్రతి ఏటా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కట్టాల్సింది 3,000 కోట్ల ఇంట్రెస్టే. అంటే ఎంత అసమర్థత నడిపించిండ్రు, ఎంత ఒక రాజకీయ దురుద్దేశంతో నడిపించిందంటే ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి సరైన స్థలం లేదు, ఉన్న స్టాక్ ఖరాబ్ అవుతుంది. కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు కొనుగోలు చేస్తామంటే అక్కడ కాంగ్రెస్, అక్కడ డిఎంకే ప్రభుత్వాలకు ఏమని పేరుస్తాను. ఇక్కడ స్టాకు గోడౌన్లో మురిగిపోయినా సరే వాళ్ళు అమ్మడానికి నిరాకరించింది టీఆర్ ప్రభుత్వం.
మేము అచ్చా ఒకటి స్టాకు పొజిషన్ ఖరాబ్ అవుతుంది, అదేవిధంగా ఇన్నో స్టోరేజ్ సరిగా లేక ఎలకలు మరో వేస్టేజ్ మరో వేస్టేజ్, అదేవిధంగా ఈ ఇంట్రెస్ట్ బర్డన్. ఇంత స్టాక్ కొనుక్కొని అంటే ఒక విచిత్రమైన పరిస్థితి అలా చేయాలి. రైతులకేమో బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుంది కార్పొరేషన్, రైతులకి వరికి పైసలు కడుతున్నారు, ఆ వరిని మిల్లర్ల దగ్గర పెట్టి మిల్లర్లు దాన్ని ఈ సంవత్సరం తీసుకున్న వరిని వాళ్ళు అమ్ముకొని ఉపయోగించుకొని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఆ టైం వరకు అప్పుడు వచ్చే వరి కొనుగోలు చేసి ఇచ్చే ఒక తప్పుడు ప్రాక్టీస్ జరుగుతుంది ఈ కార్పొరేషన్కి మిల్లర్ల మధ్య. అంటే ఏంది, ఆ ఇంట్రెస్ట్ బర్డన్ వేస్టేజ్ కార్పొరేషన్ మీద పడుతుంది, వేల కోట్ల ఇంట్రెస్టే పడుతుంది, సరి అయిన స్టోరేజ్ స్పేస్ కూడా కల్పించలేదు.